ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవునికి మహిమ కలుగుగాక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క ఫేస్బుక్ లైవ్లో దేవుని యొక్క సన్నిధిలో ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కలిసి ప్రభునామాన్ని గణపరచడానికి సిద్ధపడదాం ఈ సాయంకాల లైవ్లో ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించుకోవడానికి సమయం అవుతుంది దయతో అందరూ కూడా ఫేస్బుక్ లైవ్లోకి రావాల్సిందిగా ప్రభు పైన మనం చేస్తున్నాం ప్రార్థన చేసుకుని యొక్క ప్రార్థన గుడికి ప్రారంభించుకుందాం అందరు కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన పరిశుద్ధుడా జీవముగల తండ్రి జీవాధిపతిని ఘనమైన నామానికి స్తోత్రాలు ఈ సాయంకాల సమయంలో మరి ఒకసారి ప్రభు నీ పాదశాల దగ్గర చేరి నీ నామాన్ని గణపరచడానికి స్తుతించడానికి నీవు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి కృపను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా యొక్క సాయంకాల సమయంలో ఎంతమంది అయితే బిడ్డలు ప్రభు లైవ్లోనైనా మీ సన్నిధిని అనుభవించడానికి ప్రభు సిద్ధపడుతున్నారు ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీ సిలువ చాటును మరుగుపరచుకొని అడుగుతున్నాం ప్రభు నీకు స్తోత్రాలు ఆది నుండి అంతం వరకు సకలము ప్రభు నీకు మహిమకరంగా జరిగించి అయ్యా నీపేనైనా యొక్కనైనా ప్రాంతమంతా ప్రభు నీ సన్నిధి ప్రభావం చేత నిపమని అడుగుతున్నాం వ్యతిరేకమైనటువంటి ఆటంక పరుస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి చీకటి అంధకార దురాత్మల బలహీనతలను యేసుక్రీస్తు రక్తములో నామములో పొందించి లయపరిచి వేస్తున్నాం మీ ఘనమైనటువంటి నామం ప్రభా ఈ స్థలమును ఆవరించునగాకని ప్రకటిస్తున్నాం ప్రతి కుటుంబములు మీ సన్నిధి ఉంచండి అయా యొక్క ప్రతికూలత సమస్యల ప్రభా మధ్యలో నీ యొక్క ప్రభావము నీ యొక్క వెలుగు నీ మహిమ అయా మా జీవితాలకు మా కుటుంబాలకు తోడుగా ఉంచిన ఆయన ఈ సాయంకాల ఆరాధనంతట్లో సమస్తము నీకు మహిమకరంగా జరిగించి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమేన్ 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 హల్లెలూయా క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా యేసు ప్రభువే నా సహకారి యేసు ప్రభువే నా సహకారి క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం నా మంచి కాపరి శ్రేష్ట స్నేహితుడు శాశ్వత రాజు నా సహాయకుడు నా మంచి కాపరి శ్రేష్ట స్నేహితుడు శాశ్వత రాజు నా సహాయకుడు భారం నాకెందుకు వ్యాకులమెందుకు ప్రభు ప్రజలతో నీ కీర్తించెదను భారం నాకెందుకు వ్యాకులమెందుకు ప్రజలతో నీ కీర్తించెదను క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం బూర శబ్దం వేళ శ్రమల దినాన ప్రభువి చూచెదను బూర శబ్దం శ్రమల దినాన ప్రభువి చూచెదను ఏనాడు ఎప్పుడో నీవు వచ్చెదవు ఆనాటి వరకు నే కనిపెట్టెదను ఏనాడు ఎప్పుడో నీవు వచ్చెదవు ఆనాటి వరకు నే కనిపెట్టెదను క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా యేసు ప్రభువే
సహకారీ నష్టములు వచ్చిన నష్టములు వచ్చిన యేసు ప్రభువే నా సహకారీ క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం దేవుని మిల్లారా ఈ సాయంకాలం లైవ్ లోకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయతో అందరు కూడా ఫేస్బుక్ లైవ్ లోకి దేవుని యొక్క సన్నిధిని అనుభవించవలసిందిగా ప్రేమతో గ్రేస్ వర్షిప్ సెంటర్ శాంతి నగర్ జగ్గిపేట నుండి ఈ లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. దయతో గమనిస్తున్న అందరూ కూడా ఫేస్బుక్ లైవ్ లోకి వచ్చి దేవుని యొక్క నామాన్ని గణపరచవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుని దేవుని మిల్లారా ఆరాధనలోకి వెళదాం. మనం అందరం కలిసి దేవుని యొక్క కృపను బట్టి యొక్క సాయంకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి ఎంతో మందికి లేనటువంటి ధన్యతను దేవుడు మన కుటుంబాలకు దయచేసి ఈ యొక్క సాయంకాల సమయంలో కూడా ఆయన సన్నిధిలో మనందరినీ కూడా నిలబెట్టుకొని ఆయన ఉచితమైనటువంటి కృపలో మనందరినీ కూడా కాచి కాపాడి ఉన్నతమైనటువంటి దేవుడిగా మన మధ్యలో సంచారం చేస్తూ మనకు కావలసినటువంటి ఆరోగ్యాన్ని మనకు కావలసినటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని దయచేసినటువంటి దేవుడి నామాన్ని కనపరచడానికి మనమందరం కూడా నిండు హృదయంతో అందరూ కూడా ఆరాధన కొరకు సిద్ధపడదాం. ఎవరైతే ఆత్మతో సత్యంతో దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేయగలుగుతారో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సంధించే దేవుడు ఏంటుండగా ఈ సాయంకాలం ప్రియ దేవుని బిడ్డ ఏ స్థలంలో ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ వింటున్నావో ఏ స్థలంలో దేవుని యొక్క మాటలు వినాలని ఆశపడుతున్నారో ఈ యొక్క ప్రత్యేక లైవ్ లో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రైతు అందరూ కూడా సమయం అవుతుంది కాబట్టి ఆరాధనలోకి వెళ్ళబోతున్నాం. మీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దేవుని యొక్క నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేట మీ అందరికి కూడా మనం చేస్తున్నాం. హల్లెలూయా. కళ్ళు మూసుకున్నాం అందరు కూడా కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా ప్రభు అనివించినటువంటి ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. నివించినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రాలు. కళ్ళు మూసుకుందాం అందరం కూడా కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు స్తుతి ఆగమించనిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా. గొప్పవాడానికి స్తోత్రాలయ్యా. కనికర సంపన్నడానికి స్తోత్రాలయ్యా. మా మధ్యలో ఉన్నవాడానికి స్తోత్రాలయ్యా. మాతో మాట్లాడబోతున్న వాడానికి స్తోత్రాలయ్యా. మమ్మల్ని దర్శించడానికి దిగి వస్తున్న వాడానికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన చేసుకున్నాం. అందరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా జీవముగల తండ్రి, జీవాధిపతి నీ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రత్యేకంగా మీ బిడ్డలతో కలిసి ప్రభువా సాయంకాలపునైనా వాక్య ధ్యానాలు అనే కార్యక్రమాన్ని ప్రభువా ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరిచాం. అయ్యా ఆరాధనలో ప్రభువా నేను మేము వెళుతూ ఉండగా ఆత్మతో సత్యముతో ఆరాధన చేసే కృపను మాకు దయచేయండి. ప్రభువానికి స్తోత్రాలు. ఏ విధమైనటువంటి ఆటంకమునైనా ఎలాంటి అభ్యంతరము ప్రభువా ఎలాంటి సాతాను క్రియలు చీకటి అంధకార క్రియలు అయ్యా వాటన్నిటిని యేసు రక్తంలో బంధించి లయపరిచి వేస్తున్నాం. నీ సన్నిధి నీ మహిమై స్థలమును ఆవరించును గాకనైనా. ప్రతి కుటుంబంలో దేవుని వెలుగు నివాసము చేయును గాకనైనా. అయ్యా ప్రతి ఒక్క ప్రాంతంలో దేవుని యొక్క మహిమ అల్లాడును గాక ప్రభువానికి స్తోత్రాలు. ఈ స్థలంలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రభావమునైనా ప్రతి కుటుంబంలోనికి యేసు నామములో వెళ్ళును గాకని ప్రకటిస్తున్నాం ప్రభువా. అయ్యా మీ సన్నిధిలో ఆరాధన చేయడానికి మేము సిద్ధపడుతూ ఉండగా అయ్యా మమ్మల్ని అందరినీ ఏక మనసుతో ఏక ఆత్మతో ప్రభువా నీ సన్నిధిలో నిలబెట్టుకుని ఆరాధనంతట్లో సమస్త మహిమ నీవు మాత్రమే పొందుకొనమని యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్ర. అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా నిండు హృదయంతో దేవుని నామాన్ని గణపరచడానికి మీ దేవుని బిడ్డలారా ఈ ప్రత్యేక లైవ్ ప్రోగ్రామ్ లో ఎవరు కూడా అజాగ్రత్తగా ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా ఇంకా అక్కడ ఇక్కడ తిరుగుతున్నటువంటి వారు దయతో లైవ్ లో కూర్చోవాలని దేవుని యొక్క ప్రేరేపణ బట్టి నేను మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా నిండు హృదయంతో దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేయడానికి మనం సిద్ధపడదాం. ఎందుకంటే ఆయన ఆరాధన చేయవారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉండగా ప్రతి ఒక్కరూ కూడా నిండు హృదయంతో దేవుని యొక్క సన్నిధిని మనం పొందుకోవడానికి సిద్ధపడదాం. స్తోత్ర. ప్రేమా యేసుని ప్రేమా అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము ఇది హృదయము నించలేనిది. ప్రేమా యేసుని ప్రేమా ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము
అందరూ ప్రేమ యేసుని ప్రేమ
అది ఎవరు కొలువలేనిది నిజమో దీనిని నమ్మో ఇది ధర ఎందించలేనిది ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది నిజమో దీనిని నమ్మో ఇది ధర ఎందించలేనిది ఎన్నడు నడుమారనిది యేసుని దివ్య ప్రేమ ఎన్నడు నడుమీడనిది యేసుని నిత్య ప్రేమ ఎన్నడు నడుమారనిది యేసుని దివ్య ప్రేమ ఎన్నడు నడుమీడనిది యేసుని నిత్య ప్రేమ ప్రేమా యేసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది నిజమో దీనిని నమ్మో ఇది అందించలేనిది ప్రేమా యేసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది నిజమో దీనిని నమ్మో ఇది అందించలేనిది హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా స్తుతి స్తుతి స్తోత్రం అయ్యా దేవుని బిడ్డలారా బంధువుల మధ్య దొరకలేని ప్రేమ భార్య భర్తలు అందించలేని ప్రేమ ఎన్నడెన్నడు కూడా మార్చలేని ప్రేమ మరువని ప్రేమ అది యేసయ్య ప్రేమ తల్లిదండ్రుల కంటే కన్నబిడ్డల కంటే ఈరోజు ఉన్నతమైనటువంటి ప్రేమతో మనను సంధించే దేవుడు ఈ సాయంకాలం మన ఇంకా సజీవముగా మన మధ్యలో సంచారం చేసుకుండగా ప్రియ దేవుని బిడ్డలారా ఫేస్బుక్ లైవ్ లో ఎంతమంది అయితే దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎన్ని హృదయముతో ప్రేమ కొరకు మనం సాగిలిపడి ప్రభు సన్నిధిలో రెండు చేతులు పైకెత్తే ప్రభు సన్నిధిలో అయ్యా నీ ప్రేమ నాకు కావాలయ్యా నీ ప్రేమ కనికిరం నా కుటుంబం మీద ఉంచాలి ప్రభువా నీ కృప నాకు కావాలి నాయనా నీ కృప లేని క్షణం నేను బ్రతుకులేనేసాయని ప్రతి ఒక్కరూ కూడా నిండు హృదయముతో రెండు హస్తాల పైకెత్తి ప్రతి ఒక్కరూ స్తుతి యాగం చెల్లిదామా హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రార్థన పరిశుద్ధుడా జీవము గల తండ్రి జీవాధిపతి నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సాయంకాల సమయంలో నీవు మా జీవితానికి ఇచ్చినటువంటి కృపను బట్టి ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా ప్రత్యేకంగా నేను ఎంతమంది అయితే ఇప్పుడులో ఫేస్బుక్ లైవ్ లో నీ నామాన్ని గణపరచడానికి సిద్ధపడుతూ ప్రభా ఇప్పటి వరకు ఆరాధనలో పాల్గొన్నారు ప్రతి కుటుంబంలో యేసు క్రీస్తు నామాన్ని ప్రతిష్ఠిస్తున్నా ప్రభానికి స్తోత్రాలు అయ్యా మా యొక్క ప్రభ గుడారములు అయ్యా బిడ్డలకుండ గుడారములు ప్రతి గుడారములు దేవుని సన్నిధి నిలుచుదగాకనైనా దేవుని ప్రభావము నిలుచుదగాకనైనా అయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తి అభిషేకము ప్రతి బిడ్డను తాకునుగాక ప్రభానికి స్తోత్రాలు నీ కనికరము నీ కటాక్షము నీ కృప ప్రతి ఒక్క బిడ్డలను యేసు నామములు ఆవరించునుగాక అని ప్రకటిస్తున్నాం ప్రత్యేక సాయంకాల దినములు ప్రభ ఎవరు కూడా నేను నీ సన్నిధిలోనైనా అజాగ్రత్తగా నిరుత్సాహంగా లేకుండా మమ్మల్ని నీవు బలపరిచి స్థిరపరిచి నీ ప్రేమ కౌగిలిలో మమ్మల్ని భద్రపరిచినైనా నీవే ప్రభ రూపించమని యేసు క్రీస్తు శక్తి గల నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమేన్ హల్లెలూయా ప్రభున దూప్రియ దేవుని బిడ్డలారా ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క సన్నిధిలో కూడి ఉన్నటువంటి మీరందరూ కూడా దేవుని యొక్క నామాన్ని కనపరచడానికి ఆరాధనలో అలాగే పాటల ద్వారా ప్రభు నామాన్ని ఇప్పటివరకు కనపరుచున్నాం ప్రియ దేవుని బిడ్డలారా ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యపు లోతులకు వెళదాం దయతో అందరూ కూడా సిద్ధపడండి ఆ బైబిల్ గ్రంథాలు తెరిచి మనం ధ్యానం చేస్తున్నటువంటి యజమాన్య గ్రంథ వాక్యాలను ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో చైతన్య గ్రంథ ధ్యానాల్లో మనం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుడు ప్రతిరోజు కూడా మనతో మాట్లాడుతున్నటువంటి ఆ వాక్యాన్ని మన జీవితాల్లోకి తీసుకుందాం మన కుటుంబాల్లోకి మన ప్రవర్తన వైఖరిలోకి దేవుని యొక్క వాక్యాన్ని పెడదాం ఈ ప్రతికూలమైన సమస్యలో ఈ యొక్క ప్రతికూలమైనటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది దేవుని వాక్యం మన కుటుంబాన్ని నిలబెడుతుంది దేవుని వాక్యానికి ఉన్న శక్తి ఎలాంటిదంటే ఏ తెగులు మన గుడారము సమీపించకుండా నిండు కృపతో కాపాడేది దేవుని వాక్యం హల్లెలూయా కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా వాక్యాన్ని మన హృదయాల్లో నింపుకుందాం వాక్యాన్ని చేత మనం బలపరచబడదాం కాబట్టి ఈ ప్రత్యేక సాయంకాల దినములు జఫన్య గ్రంథం తీద్దాం అందరం కూడా ఈ యొక్క దినమున మూడవ అధ్యాయానికి వచ్చాం దయతో అందరూ కూడా గమనించండి జఫన్య గ్రంథం జఫన్య అనే మాటకు ముందు చెప్పుకున్న యెహోవా భద్రపరచువాడు అనే అర్థాన్ని కూడినటువంటి ఆ భావాన్ని కలిగినటువంటి
ఈ ప్రవక్త దేవుని యొక్క ప్రజలు యోధా ప్రజల కొరకు పంపబడినటువంటి ఒక గొప్ప ప్రవక్తగా పిలువబడుతున్నాడు. సెఫన్యా గ్రంథంలోని 2వ నిన్నటి దినాన మనం నేర్చుకోవడం జరిగింది. దేవుని యొక్క వారి యొక్క మోయాబీయులు అమ్మోనీయులు చేసినటువంటి అతిశయాన్ని గర్వాన్ని బట్టి దేవుడు వారిని శిక్షించాడు, శిక్షిస్తాడు అన్నటువంటి భవిష్యత్తు ప్రణాళికను నిన్నటి దినాన్ని మనం చదువుకున్నాం, విని ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో అతిశయముతో గర్వంతో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా దేవుడు శిక్షిస్తాడు అన్న భయముతో మనకున్న సమయంలో దేవుని యొక్క కృపలో మంచి సమాధానం కలిగి ప్రేమ కలిగిన వారుగా ఎలాంటి అతిశయము గర్వం మన హృదయాల్లోకి లేకుండా దేవుని యొక్క మార్గంలో మనం నిలబడాలని దేవుని యొక్క సన్నిధిలో మనం చేసుకుంటున్నాం. కాబట్టి 3వ వచ్చాం. జపన్యా గ్రంథము 3వ ముందటి 4 ఒకసారి చదువుకుందాం. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయనదియునకు పట్టణమునకు శ్రమ, అది దేవుని మాట ఆలకించదు, అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, శిక్షకు లోబడదు, యెహోవాయందు విశ్వాసముంచదు, దాని దేవుని యొద్దకు రాదు, దాని దేవుని యొద్దకు రాదు, దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రి అంత తిరుగులాడుచు, తెల్లవారు వరకు ఎరలో ఏమీ మిగలకుండా భక్షించు తోడేళ్లు, దాని ప్రవక్తలు గబ్బాలు కొట్టువారు విశ్వాసఘాతకులు, దాని యాజకులు ధర్మశాస్త్రం నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుతురు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏ పట్టణాన్ని గురించి మళ్ళా మాట్లాడుతున్నారు ప్రవక్త అంటే ఇస్రాయేల్ దేశం అంటే యోధా పట్టణం గురించి మళ్ళా ప్రవచనం ఎత్తి ప్రవచన రూపంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఈ పట్టణం ఎలా కనబడుతుంది అంటే ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయదైన పట్టణంకు శ్రమ అంటున్నాడు. అంటే దేవుని బిడ్డలుగా కొనసాగుతున్నటువంటి వారు, దేవుని జనాంగంగా పిలువబడుతున్నటువంటి వారు, దేవుని యొక్క సారూప్యములో ఆయన స్వహస్తాలతో నిర్మాణం చేయబడినటువంటి వ్యక్తులు ఈ యొక్క భ్రష్టమైనటువంటి ముష్కరమైనటువంటి అన్యాయం చేసేటటువంటి హృదయాన్ని వారి ఆలోచనను కలిగి ఉన్నారని దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఇదిగో ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయుడునైన పట్టణమునకు శ్రమ అంటున్నారు. అంటే ఒక పట్టణములో న్యాయం లేకపోతే ఆ పట్టణానికి శ్రమ, ఒక పట్టణములో దేవుని యొక్క మాటకు వినకుండా ఉంటే ఆ పట్టణానికి కానీ ఆ దేశానికి కానీ శ్రమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చూడండి, ఎందుకు వస్తున్నాయి ఇలాంటి ప్రతికూలతలు, ఎందుకు వస్తున్నాయి ఇలాంటి భయంకరమైన వేదన స్థితులు, ఎందుకు వస్తున్నాయి ఇలాంటి కఠోరమైనటువంటి ఎక్కడికి వెళ్ళలేని స్థితి. ఈ యొక్క పరిస్థితులన్నింటికి కూడా కారణం ఏంటంటే ముష్కరమైనటువంటి భ్రష్టమైనటువంటి పనులు దేశంలో ఉన్నటువంటి ప్రజలు చేస్తున్నారు. వారికి ఉన్నటువంటి, ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే యోధా ప్రజల గురించి మాట్లాడుతున్నారు. ఏమనంటే అలాంటి అన్యాయాన్ని జరిగిస్తున్నారు, అలాంటి భ్రష్టత్వం చేత వారు దేశాన్ని నింపుకున్నారు, కాబట్టి అలాంటి పట్టణానికి శ్రమ అని మాట్లాడుతున్నారు. ఏంటి ఆ పట్టణం చేసినటువంటి పని అంటే, ఎందుకు దేవుడు ఆ పట్టణాన్ని శిక్షిస్తున్నాడు అంటే, అక్కడ మనకు రాస్తున్నది, అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవాయందు విశ్వాసం ఉంచదు, దాని దేవుని యొద్దకు రాదు. 4 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. మొట్టమొదటిగా చూస్తే దేవుని మాట ఆలకించని పట్టణము, దేవుని మాట ఆలకించని పట్టణము, అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క శిక్షకు లోబడినటువంటి పట్టణము. చూడండి, చాలా మంది దేవుని యొక్క మాటలు వినలేనటువంటి స్థితిలో ఉన్నారు. దేవుడు వాక్యము ద్వారా ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు అందరూ వింటున్నారండి, అందరికి వినే అవకాశం ఉంది, కానీ కొందరు వింటున్నారు, కొందరికే దేవుని మాటకు విధేయులు అవుతున్నారు, కొందరు మాత్రమే దేవుని యొక్క వాక్యానికి లోబడుతున్నారు. మరి మిగతా వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు దేవుని మాట వినకుండా ఉన్నటువంటి దేశానికి పట్టణానికి శ్రమ అని పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్య గ్రంథంలో మాట్లాడుతున్నారు. ఈ యొక్క దేశం ఎలా ఉండదంటే దేవుని మాట వినకుండా దేవుని యొక్క శిక్షకు. చూడండి, చాలా మంది కొన్నిసార్లు దేవునికి విరోధంగా జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు తెగులు ద్వారా, జ్వరాల ద్వారా, బలహీనతల ద్వారా, కొన్నిసార్లు అనేక రకాలుగా దేవుడు వారికి బుద్ధి చెబుతూ ఉంటాడు. అంటే ఒక రకమైనటువంటి శిక్ష అని వచ్చేదాన్ని, అది ప్రాణాపాయానికి మించినటువంటి శిక్ష కాకపోయినప్పటికి కూడాను ఏదో ఒక రకంగా దేవుడు తన ప్రజలను ఆయన వైపుకు నడిపించుకోవాలని కొన్ని పరిస్థితులను దేశాల మీదకి పట్టణాల మీదకి ఆయన అనుమతింపజేస్తాడు. అలాంటి అనుమతింపజేసినప్పుడు ఆ శిక్షకు లోబడాలి. ఎందుకు ఈ శిక్ష వస్తుంది? ఎందుకు ఇలాంటి భయంకరమైన పరిస్థితులు లోకంలోకి వస్తున్నాయి? ఎందుకు ఇలాంటి శిక్ష నా కుటుంబం మీదకి వస్తుంది? ఎందుకు ఇలాంటి ఉపద్రవము నా కుటుంబములకు దేవుడు అనుమతింపజేశాడని ఒక గుర్తింపు మనకు కావాలి, ఒక గమనిక మనం కలిగి ఉండాలి. అంతేగాని నిద్ర అవస్థలు ఉండకూడదు. ప్రతి దేవుని బిడ్డలారా, చిన్నది ఏదైనా మన కుటుంబంలో ప్రతికూలత వచ్చినప్పుడు వెంటనే దేవుని సన్నిధిలో అడగాలి, ప్రభువా
ఈ యొక్క ప్రతికూలత నా విధేయతను బట్టి ఒకవేళ వస్తే నన్ను క్షమించు ప్రభువా అని దేవుని సమకూలం మనం ప్రార్థన చేయాలి. కానీ చాలా మంది జీవితాల్లో ఇలాంటి వ్యక్తిత్వాలు ఉండవండి. ఎందుకు వచ్చిందో, దేవుడికి ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత వాక్యాన్ని ఆలకిస్తున్నా, మరి దేవుడు ఎందుకు ఇలాంటివి నా కుటుంబాల్లో వర్మదింపజేశాడని దేవుడి మీద నిందలేసేవారు ఉంటారు. కానీ మరి దేవుని యొక్క శిక్ష మన కుటుంబాల మీదకి వచ్చి పడుతున్నప్పుడు మేలుకోవాలి మనం. ప్రభు ఎందులో బట్టినైనా ఇలాంటి ఉపద్రవాన్ని, ప్రతికూలతను మా జీవితాల్లో కనుమదింపజేసేవు ప్రభు. ఒకవేళ మా దోషం ఏమైనా ఉంటే మమ్మల్ని క్షమించు ప్రభు అని పశ్చాత్తాపడాలనే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం అందలాడాలి, దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాలి. ఎందుకు వచ్చింది ప్రభు ఈ రోగం, ఎందుకు వచ్చింది ఆయన ఈ సమస్య, ఎందుకు వచ్చింది ప్రభు ఇలాంటి ఉపద్రవం అని దేవుని సన్నిధిలు శిక్షను, ఆ శిక్షకు లోబడే మనసు మనం కలిగి ఉండాలి. కానీ ఎన్నిసార్లు చెప్పినా కూడా, ఎన్నిసార్లు గద్దించినా కూడా దేవుని యొక్క శిక్షకు ఈ పట్టణం అంట లోబట్టడం లేదంట, దేవుని మాట వినడం లేదు, దేవుని శిక్షకు లోబట్టడం లేదు. ఇంకా ఏమున్నాయి దీనిలో, యెహోవా యందు విశ్వాసం ఉంచడం లేదు. దేవుడు అద్భుతాలు చేస్తాడని తెలుసు ఆయన, ఆయన దేవుని యొక్క సంగతి అంతా కూడా ఈ ప్రజలకు తెలుసు. అద్భుతాలు చేస్తాడని తెలుసు, ఆశ్చర్యక్రియలు జరిగిస్తాడని తెలుసు, దేవుడు వారిని ఎడారిలో నుంచి నడిపించిన దేవుడు అని తెలుసు, దేవుడు యొక్క మహోన్నతమైన కార్యాలు ఏంటో తెలుసు. అన్నీ తెలిసినప్పటికి కూడాను ఇంకా దేవుని సన్నిధి అంటే ఎక్కడో కొంచెం స్వల్ప అనుమానం. చూడండి మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఇలాంటి అనుమానం చెలరేగిపోతుంది కదండి. కొన్ని భయంకరమైన పరిస్థితులు మన కుటుంబం మీదకి వచ్చినప్పుడు దేవుడు చేస్తాడో చేయడో, ఇది దేవుడు జరిగిస్తాడో లేడో అని స్వల్ప అనుమానం. ఇక్కడ కూడా ఈ పట్టణం ఎలా ఉందంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం లేదు ఈ పట్టణము. ఆయన నమ్మకమైన దేవుడు కదా, ఆయన నమ్మకమైన న్యాయాధిపతి కదా, ఆయన నమ్మకమైనటువంటి సత్యవంతుడైన దేవుడు కదా. మరి ఆయన వాక్యం మీద, ఆయన మాట మీద నమ్మకం ఉన్నటువంటి జనులను ఎన్నడూ కూడా ఆయన సిగ్గుపరచడం ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని తీసుకుని హృదయంలోకి, దేవుని యొక్క మాటను నువ్వు తీసుకో, దేవుని వాక్యం నీ జీవితాన్ని బలపరుస్తుంది, దేవుని వాక్యం నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతికూలతను అనుకూలంగా మార్చే శక్తి దానికి ఉంది. హల్లెలూయా. ఈ యోధా ప్రజలైతే పట్టణం అయితే ఎలాంటి పట్టణం అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం లేదు. ఎన్ని కార్యాలు వారి ముందు జరిగిస్తున్నా దేవుడు, ఎన్ని అద్భుతాలు వారి జీవితాల్లో జరిగిస్తున్నా కూడా మేలు పొందుకుంటున్నారు మర్చిపోతున్నారు, మేలు పొందుకుంటున్నారు మర్చిపోతున్నారు. చూడండి మన జీవితాల్లో ఇప్పుడు కొన్నిసార్లు ఇలాంటి వ్యక్తులు మనకు కనబడతారు కదా. దేవుడు ఎన్నో మేలు చేసుకున్నప్పుడు ఆ మేళ్ళన్ని అనుభవిస్తూ ఆ మేళ్ళన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ దేవుడిని ప్రక్కన పెట్టేసి మన జీవితాన్ని, మన కాలాన్ని, మన యొక్క సమయాన్ని మన కొరకు ఉపయోగించుకునే భక్తులు లోపల ఎంతమంది లేరు? మరి సాయంకాలం దేవుడిని మోసం చేస్తున్నావా ప్రియ దేవుని బిడ్డ? దేవుని యొక్క సన్నిధిని దొంగిలిస్తున్నావా? దేవుని యొక్క మార్గాల్లో రాకుండా ఇతరమైన మార్గాలు నువ్వు ఒకవేళ తిరిగే వ్యక్తి అయితే ఈ సాయంకాల ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన నిన్ను దర్శించినప్పుడే, ఆయన నిన్ను శిక్షిస్తున్నప్పుడే నీవు గుర్తెరగాలి. గుర్తు లేకుండా ఒకవేళ ఇంకా శిక్ష అలాగా దేవుడు రప్పిస్తూ ఉంటే మన కుటుంబాలకి అది ఏమి నాకు సంబంధించింది కాదులే అన్నట్టుగా ఉంటే మహా విపత్కరమైన పరిస్థితులు కూడా లోకంలోకి మన కుటుంబాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు కొంచెం మనకు ఆయన అలా తట్టి లేపుతున్నప్పుడు మనం లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తులే ఉండాలి. హల్లెలూయా. కానీ యొక్క యోధా ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుని బిడలే, పేరుకి దేవుని బిడ్డలండి. దేవుడు నా పేరు పెట్టుకున్న నాజనులు అంటున్నారు, కానీ దేవుని పేరు పెట్టుకున్న దేవుని జనులే దేవుని మాట వినలేదు, దేవుని శిక్షకు లోబట్టడం లేదు, దేవుని యందు విశ్వాసం ఉంచట్లేదు. ఇంకా వీళ్ళలో ఉన్న నాలుగవ లక్ష్యం ఏంటండి? దేవుని యందుకు రాదు. ఆ పట్టణం చూడండి, దేవుని యందుకు రాదు. ఎన్ని ప్రతికూలతలు వచ్చినా కొంతమంది, ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలు పడి అలాగూ నశించుకోవడానికి ఇష్టపడతారు. కానీ కొంచెం దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాట వినటానికి కానీ, దేవుని వాక్యాన్ని ఆలకించడానికి కానీ, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి కానీ, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు పొందుకోవడం కొరకు కానీ ఏమాత్రం కూడా దేవుని యొక్క సన్నిధికి రానటువంటి ప్రజలు లోకంలో ఉన్నారు. మీ దేవుని బిడ్డలారా, మరి సాయంకాలం ప్రత్యేకంగా ప్రభునితో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి బిడ్డవైతే దేవుని మాట వింటావు, దేవుని యొక్క సన్నిధికి వచ్చి బిడ్డవైతే దేవుని యొక్క విశ్వాసం ఉంచుతావు, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కనబడే వ్యక్తి అయితే దేవుని యొక్క నిరంతరము కూడా జీవించేటటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు. హల్లెలూయా. కానీ ఈ ప్రజలు దేవుని యొక్క మాటను వినకుండా, దేవుని యొక్క సన్నిధికి రాకుండా, దేవుని యొక్క విశ్వాసం ఉంచకుండా దేవుడు చేసేటటువంటి వాటి అన్నిటిని కూడా పొందుకుంటున్నారు. ఆ మేళ్ళన్నీ అనుభవించిన తర్వాత మళ్ళా దేవుణ్ణి ప్రక్కన పెట్టేటటువంటి జనులు లోకంలో చాలా మంది ఈరోజు మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డ. కానీ మనమైతే ప్రతి దినము కూడా సాయంకాలం లైవ్లో ప్రభు నామానికి అనపరుస్తున్నాం. ప్రభు కృప మనకు తోడుగా ఉంటుంది కాక. హల్లెలూయా. దేవుని కనికరం మనకు తోడుగా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. మనం ఎలాంటి ప్రతికూలతలు వచ్చినా కూడా
దేవుడు మనకు దుర్గముగా ఆశ్రయ దుర్గముగా ఉండే దేవుడే ఉంటున్నాడు. ఎందుకంటే తన ప్రజలను ఆయన ఎన్నడూ కూడా విడనాడిన దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఒక లేఖన భాగాన్ని నేను చూపిస్తాను. యిర్మీయా గ్రంథం 7:28 వాక్యం ఒకసారి మనం చూద్దాం. యిర్మీయా గ్రంథం 7:28 వాక్యం. నీవు వారితో ఇలాగు చెప్పుము, నీవు వారితో ఇలాగు చెప్పుము, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడనల్లని వారు, శిక్షకు లోబడనల్లని వారు, కాబట్టి కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయినది, కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయినది, అది వారి నోట నుండకుండా, అది వారి నోట ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది, కొట్టివేయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ ఇక్కడ చక్కగా మాట్లాడుతున్నారు. ఏమనంటే, వారు నా మాట వినకయున్నారు, చెవి యొక్క ఉన్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొని ఉన్నారు, వారు తమ పితరుల కంటే మరీ దుష్టులైన. 7:26 ఈ మాట మనకు కనబడుతుంది. ఏమంటే, దేవుని మాటను వినకుండా ఉంటున్నారు వాళ్ళు, దేవుని యొక్కకు రాకుండా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళతో నువ్వు చెప్పు అని యిర్మీయాతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు వారితో ఇలాగూ చెప్పు. ఏమనంటే, వీరు తమ దేవుడని యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడి నల్లని వారు, కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది, కాబట్టి అది వారి నోట ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది. అంటే దేవుని యొక్క మాటను, దేవుని యొక్క అద్భుతాన్ని, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని నమ్మలేని స్థితిలో వారు ఉన్నారు, కాబట్టి అది వారి జీవితంలో ఇంకా జరగదు, అది కొట్టివేయబడి ఉన్నది అని వారితో నువ్వు చెప్పని ప్రవక్తన దేవుడు వారి ఎందుకు పంపిస్తున్నాడు? ప్రే దేవుని బిడ్డలారా, మరి సాయంకాలం దేవుని మాటను ఆలకిస్తున్నావా? మరి సాయంకాలము దేవుని వాగ్దానాన్ని ఆలకిస్తున్నావా? దేవుని యొక్క శిక్షకు లోబెడుతున్నావా? ప్రే దేవుని బిడ్డ, కొంతమంది చూడండి, ఎన్ని బలహీనతలు వారి కుటుంబాల్లో వచ్చినా కూడా దేవుని దగ్గరికి రారు వాళ్ళు, దేవుని సన్నిధిలో వారు ఉండరు, దేవుని మార్గాల్లోకి రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవునికి నీవు కనబడకుండా నీవు ఎలాగో జీవించగలుగుతావు ప్రియ దేవుని బిడ్డ? కాబట్టి అలాంటి పట్టణముతో ఈ సాయంకాలం ప్రభు మాట్లాడుతున్నాడు. అలాంటి పట్టణానికి శ్రమ రాబోతుంది అంటున్నాడు. ఒకవేళ అలాంటి కుటుంబంగా ఒకవేళ మన కుటుంబాలు ఉంటే మనము కూడా సరి చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. మనం మన జీవితానికి కూడా దేవుని వైపు మనం మళ్లించుకోవాలి. ఇలాంటి పట్టణాన్ని దేవుడు చూస్తూ ఊరుకోడు, కానీ ఇలాంటి పట్టణాన్ని ఆయన తన శిక్షకు, తన కోపానికి, తన ఉగ్రతకు ఆయన అనుమతింప చేసేవాడిగా ఉంటాడు. కాబట్టి అలాంటి కోపం, అలాంటి ఉగ్రత మన కుటుంబాలకు కానీ, మన దేశాలకు కానీ, మన పట్టణాలకు కానీ రాకూడదని ప్రతిదినము కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థన చేసే వారముగా ఉండాలి. దేవుని చిత్తం చేయటం కొరకు ప్రభు మనల్ని పిలిచాడు, ఆయన చిత్తాన్ని జరిగించడం కొరకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి ఆ చిత్తాన్ని చేసే క్రమంలో ఈ ప్రతికూలతలు, ఈ సమస్యలు, కొన్నిసార్లు ఒడిదుడుకులు, పోరాటాలు ఇలాంటివి వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధి మీద నమ్మకం ఉంచాలి, మనం విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, విశ్వసించువాడు కలవర పడడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ కూడా కలవర పడడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క పట్టణాన్ని చూస్తే ప్రభు మాట్లాడుతున్నాడు. లూకా సువార్తలో ఒక శ్రేష్టమైన మాట మనందరికీ తెలిసిందే, ఒకసారి చదువుతాను. 6:46 ఆ విషయం మనకు కనబడుతుంది. చూస్తారా, నేను చెప్పు మాటల ప్రకారం, 6:46 నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, ప్రభువా ప్రభువా అని, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచిన ఎందుకు, నన్ను పిలిచిన ఎందుకు నా యొద్దకు వచ్చి, నా యొద్దకు వచ్చి నా మాటలు విని, నా మాటలు విని వాటి చొప్పున చేయి, వాటి చొప్పున చేయు ప్రతి వాడును, ఎవరి పోలి ఉండును, ఎవరి పోలి ఉండును, నీకు తెలియచేతును, వాడి ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి, లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసి, బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును, వరద వచ్చి ప్రవాహం మీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. హల్లెలూయా. దేవుడు చక్కగా ఉపమానం చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నేను ఒక ఉపమానం మీకు చెప్తాను. ఏంటి ఆ ఉపమానం అంటే, మనందరికి తెలిసింది, లోతుగా త్రవ్వి ఒకడు తన ఇంటిని బండ మీద కట్టుకున్నట్లయితే ఆ ఇల్లు ఎంత వరదలు, ప్రవాహము విపరీతంగా ఇంటి మీద కొట్టినా కూడా అది ఎంత మాత్రమో దానిని కదిలించలేదు. అది మీకు తెలుసా అని, మరి నా మాట విని ఆ వాక్య ప్రకారం జీవించే వారి జీవితాలను కూడా ఎవరు కదిలించలేరు. హల్లెలూయా. కాబట్టి సాయంకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, భయపడుతున్నటువంటి పరిస్థితులు ఒకవేళ ఉన్నావేమో, దిగులు పడుతున్న పరిస్థితులు ఒకవేళ ఉన్నావేమో, బలహీనతలు ఒకవేళ నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో, ఎందుకు రా ఈ యొక్క పరిస్థితులని ఒకవేళ నిరుత్సాహంలో కృంగిపోతున్నావేమో,
నీవు భయపడవలసిన అవసరం లేదు. బండ మీద కట్టబడినటువంటి పునాది వలె మన గృహాలు దేవుడు కట్టాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎలాంటి ప్రవాహాలు ఎలాంటి వరదలు మన జీవితాలకు కుటుంబాలకు వచ్చినప్పటికీ కూడాను ఎన్నడూ కూడా అవి మనల్ని ఏమీ కూడా చేయలేవు. ప్రియ దేవుని బిడ్డ, అప్పుడే ఆ మాట దేవుడు అంటున్నాడు, మరి నా మాట విని దాని ప్రకారం చేసే వారు కూడా అలాగూ దీవిస్తారు. చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. మరి రోజు నీవు భయపడుతున్నావంటే నీవు బండ మీద కట్టబడలేదా? ఒకవేళ ఈరోజు నీవు దిగులు పడుతున్నావంటే బండ మీద నీ పునాది ఏర్పాటు చేసుకోలేదా? ఒకవేళ నువ్వు విశ్వాసం దేవుని యందు నమ్మకం కలిగి ఉండడం లేదంటే క్రీస్తునే బండ మీద నీవు నివాసం చేసే పరిస్థితులు లేవని అర్థమవుతుంది. కాబట్టి ఆ దేవుని యొక్క నామంలో మనం విశ్వాసం ఉంచుతూ ప్రభు యొక్క సన్నిధిలో బండ మీద కట్టబడిన పునాది వలె మన జీవితాలను ఉంచుకున్నప్పుడు ప్రభు మనకు సహాయం చేసి ఆయన ఉన్నతమైనటువంటి కృపలు మనం జ్ఞాపకం చేసుకునే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మాటను విని ఆ మాట ప్రకారము ఈ యూదా ప్రజలు చేయలేకపోతున్నారు. మాట వినడం లేదు, ఆ శిక్షకు లోబడటం లేదు. కొన్నిసార్లు దేవుడు వారిని శత్రుల చేతిలో పెడతారు, అశ్శూరుల చేతిలో, బబులోను చేతిలో, అలాగే చాలా దేశాలు ఉన్నాయి కదండి, కల్దీ దేశాల చేతిలో, అలాంటి దేశాలన్నీ చేతిలో ఈ ఇస్రాయల్ ప్రజలను యూదా ప్రజలు పెట్టినప్పటికి కూడాను ఏ రకంగా కూడా వారు బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా వాళ్ళు దేవుని దగ్గరికి రాకుండా దేవుని శిక్షకు లోబడకుండా అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి వాటి మీద వాళ్ళు మనసు పెట్టుకొని దేవుడిని ఆయాసపరిచినటువంటి జనాంగం అది. కాబట్టి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, మరి అలాంటి పట్టణానికి శ్రమ అంటున్నాడు. కాబట్టి ఒకవేళ అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఉంటే మనం కూడా సరి చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా సరి చేయబడాలి. మనం కూడా సరి చేసుకునే దేనికంటే దేవుడు ఆ యొక్క శ్రమ నుండి తప్పించడానికి, ఆ సమస్య నుంచి మనను విడిపించడానికి, ఆ శోధ నుంచి దేవుడు మనను తప్పించడానికి మనం దేవుని సన్నిధిలో దేవుని ఎందుకు వచ్చే వారంగా ఉండాలి. చూడండి, సమస్య రాగానే ఎవరి దగ్గరికి మనం వెళ్తామంటే సమస్య ఎవరి ద్వారా బాగా ఆ సెటిల్ అయిపోతుందో ఆ యొక్క సమస్య తీరుతో వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కానీ సమస్యను ఆ సమస్యను మన దగ్గర నుండి తొలగించి దేవుని దగ్గరికి రావాలంటే అన్ని అయిపోయిన తర్వాతే దేవుని దగ్గరికి వస్తాం. కానీ వాస్తవానికి దేవుడే సమస్యను మన దగ్గర నుండి తొలగించే దేవుడు. హల్లెలూయ. కాబట్టి ఈ ఎలాంటి పరిస్థితులు మన కుటుంబాలకు వచ్చినా, ఎలాంటి ఒడిదుడుకులు మన కుటుంబ జీవితాలకు దేవుడు అనుమతింపజేసినప్పటికి కూడాను అవి దుష్టుడు ద్వారా రానివ్వండి, అవి మనుషుల ద్వారా రానివ్వండి, లేకపోతే శత్రువైన అపవాది దగ్గర నుండి ఎక్కడెక్కడి నుండి రానివ్వండి, అవి ఏ రూపంలో మన కుటుంబాలకు వచ్చినా కూడా మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన మార్గంలో ఉండే వ్యక్తులమైతే బండ మీద కట్టబడిన వ్యక్తులుగా మనం దేవుడు రూపిస్తాడు. హల్లెలూయ. మరి ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ దేవ జనాంగమా, నీవే పరిస్థితుల్లో ఉన్నావో ఎలాంటి ప్రతికూలతలు ఉన్నావో ఏమి భయపడవలసినటువంటి అవసరము లేదు. కారణం ఏంటంటే మనము నమ్ముకున్న దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. భక్తుడు అంటున్నాడు, కొండల తట్టు నేను కనులు ఎదుర్చున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయము కలుగును. ఎవరి నుండి మనకు సహాయం చేసేది? మన కష్టంలో ఉన్నప్పుడు మనకు మనల్ని ఆదుకునేది ఎవరు? మనం దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు మనకు అండగా నిలిచేది ఎవరు? మనల్ని ధైర్యపరిచేది ఎవరు? మనల్ని ఆదుకుని ఆదరించి ధైర్యపరిచి నిలబెట్టే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే కదా. మరి ఆ దేవుని దగ్గరికి మనం వస్తే ఆ దేవుని యొక్క కృపలో మనం ఉంటే ఏ శత్రువు మనల్ని ముట్టలేడు. హల్లెలూయా. అందుకని బైబిల్ చెప్తుంది, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అది రోగమైన, కరువైన, శ్రమైన, ఇబ్బందైన, ఉపద్రవమైన, అట్టిది మరి ఏదైనప్పటికీ కూడా నీ సాయంకాలం మన కుటుంబాల నుంచి అది లయమైపోవును గాక. మనం బండ మీద కట్టబడిన కుటుంబాలుగా ఉండదు గాక. దేవుడే మన స్థిరమైన పునాది రాయి ఉండదు గాక. ఆయన మీద మనం నిలబడ్డాం ప్రియ దేవుని బిడ్డ. ఆ బండ క్రీస్తే. ఆయన మీద మనం పునాది వేసుకోవాలి. ఆయన మీద మనం నిలబడే వారంగా ఉండాలి. ఆయన మీద మనం దేవుని యొక్క రాజ్యానికి వెళ్లే వారంగా ఉండాలి. ఆయన ద్వారా తప్ప ఈ లోకంలో ఏ రకమైన పునాది కూడా మన జీవితాన్ని కట్టలేదు, మన మార్గాన్ని నిలబెట్టలేదు. మన మార్గాన్ని నిలబెట్టాలన్నా, మన జీవితాలను కట్టాలన్నా ఒకే ఒక మార్గం, అది యేసు మార్గము. హల్లెలూయా. కాబట్టి యేసు మార్గము ఈరోజు నేను పిలుస్తుంది. ఆయనే మార్గం, సత్యం, జీవమైన దేవుడు. మరి ఈ పట్టణం దేవుణ్ణి నమ్ముకున్న పట్టణమే, దేవుని ఆశ్రయదుర్గంలో ఉన్న పట్టణమే. కానీ దేవుని మాట వినకుండా, శిక్షకు లోబడకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా ఇంకా వారు ఏం చేస్తున్నారంటే దేవుని యందుకు రాకుండా అలాగే వారి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆ పట్టణాన్ని చూసి ప్రభు మాట్లాడుతున్నాడు. ముష్కరమైనదియు, భ్రష్టమైనదియు, అన్యాయము చేయనిదైన పట్టణం నాకు శ్రమ అంటున్నారు. కాబట్టి ఈ లక్షణాలు ఒకవేళ మన కుటుంబాల్లో కానీ మన జీవితాల్లో కానీ ఒకవేళ వస్తే
వాటిని మనం ఏం చేయాలంటే సరి చేసుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. అలాగే మాట్లాడుతున్నాడు జఫన్య గ్రంథంలో 3వ అధ్యాయంలో 3వ వచనం ఇప్పుడు చూద్దాం ఒకసారి. దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయు సింహములు దాని న్యాయాధిపతులు రాత్రి యందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎర్రలో ఏమియు మిగులకుండా పక్షించు తోడేళ్లు దాని ప్రవక్తలు గర్భాలు కొట్టువారు విశ్వాసఘాతకులు దాని యాచకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుతురు. చూడండి, ఈ పట్టణానికి సంబంధించిన వ్యక్తులు, యాచకులు, సేవకులైన వారు, ప్రవక్తలైన వారు కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళకు సరిపోయేటట్లే ఉన్నారు. నేటి కాలంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులు సంఘములు ఉన్నటువంటి విశ్వాసులకు సరిపోల్చదగిన రీతిలోనే ప్రవర్తిస్తున్నారు. ఆ యూదా ప్రజలు కూడా, దేవుని బిడ్డలైన వారు కూడా, వాళ్ళ యాచకులు, వాళ్ళ యొక్క ప్రవక్తులు ఎలా ఉన్నారంటే గప్పాలు కొట్టేవారు, అంటే డాంపికులు, అతిశయంతో వాళ్ళు తోడేళ్ళు లాంటి స్వభావం కలిగినటువంటి వారు. దేవుడు ముందుగానే మనకు చెప్పాడు ఏమనంటే అంత్య దినమున అపాయకరమైన స్థితుల మధ్యలో అనేక రకమైనటువంటి వారు నా పేరట నానామం ధరించుకున్న భయంకరమైన తోడేళ్ళు మీరున్న స్థలాలకు వస్తారని చెప్పారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయ. కాబట్టి మనల్ని భక్షించేవారుగా ఆనాటి ఆ ప్రవక్తులు ఆ ప్రజలను భక్షించే వారిగా ఉన్నారు. రాత్రి కాలాల్లో వాళ్ళు బయలుదేరి వాళ్ళను భక్షించి, అంటే వాళ్ళ దగ్గర ఉన్నదంతా కూడా దోచుకుని వాళ్ళను దిగంబరులుగా చేసేటటువంటి ప్రవక్తులు, యాజకులుగా ఆనాటి దినాల్లో వాళ్ళు ఉంటున్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. యిర్మీయా గ్రంథంలో 5వ అధ్యాయంలో 31వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. ఒకసారి మనం చూస్తే యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు, యాచకులు వారి పక్షమున ఏడుబడి చేసేదరు, అలాగూ జరుగుట నా ప్రజలకు ఇష్టము, దాని ఫలము నొందునప్పుడు మీరేమి చేయుదురు. చూడండి, ప్రజలకు యాచకులు ప్రవక్తులు అలా చేస్తూ ఉంటే వాళ్ళకి ఇష్టం అంట చాలా. ప్రజలకు అబద్ధ ప్రవచనాలు మాట్లాడుతున్నప్పుడు, అబద్ధ ప్రవచనాలు చెబుతున్నటువంటి ప్రవక్తులు, వారి నోటి నుండి వచ్చే అబద్ధ ప్రవక్తలు ఆ వాక్యాలను మాట్లాడుతున్నప్పుడు ప్రజలకంట అది చాలా ఇష్టపడుతున్నారంట. చూడండి, నేటి దినాల్లో కూడా సరిగ్గా ఇలాంటివి జరుగుతున్నాయి కదా లోకంలో. చాలామంది మంచి సేవకులు, ప్రవక్తలు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయ. దేవుని చేత అభిషేకించబడిన వారు, ప్రవక్తలుగా పిలువబడుతున్న వారు, జరగబోతున్నటువంటి వారిని ముందుగానే మాట్లాడేటటువంటి ప్రవక్తులు మన దేశంలో, రాష్ట్రాల్లో చాలా మంది దైవ సేవకులు ఉన్నారు. హల్లెలూయ, వారు ఉన్నారు కాబట్టి, వారు దేవుని యొక్క సన్నిధిని మనకు అందిస్తున్నారు కాబట్టి మన ఇలాంటి మనము క్షేమ స్థితిలో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఈ తరుణంలోనే వారి రూపంలోనే మరలా అబద్ధ ప్రవక్తలు కూడా ఈ యొక్క దేశంలో, రాష్ట్రాల్లో సంచారం చేస్తున్నారు. ఏం చెబుతున్నారు వాళ్ళు ప్రజలకంటే? అసత్యాన్ని చెబుతున్నారు. వాళ్ళు నోటితో కల్పించుకున్న మాటలను చూడండి. 20వ గ్రంథంలోనే 14వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. చూద్దామా, 14:14లో ఒకసారి ఆ మాట చూడండి, మీకు అర్థమవుతుంది. ప్రకటించున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు, వారు అసత్య దర్శనములను, శకునమును, మాయా తంత్రమును, తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేయించున్నారు. చూడండి, ఎలాంటి బోధకులు, ప్రవక్తులు లోకంలో మనకు సంచారం చేస్తున్నారంటే, వాళ్ళని చూసి ప్రభు అంటున్నాడు, నేను వాళ్ళని పంపలేదు, నేను వాళ్ళని మీ దగ్గరికి పంపించలేదు, నేను ఈ మాట వాళ్ళకు చెప్పలేదు, అయినా కూడా వారు మీ దగ్గరకు వచ్చి వారి హృదయంలో పుట్టినటువంటి మాటను, అంటే వాళ్ళ ఆలోచన ప్రకారం, వాళ్ళు మాయాతంత్రం చేత, వాళ్ళు మోసకరమైనటువంటి మాటల చేత ఏదో ఒక అసత్యాన్ని మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ అసత్యాన్ని ఈ ప్రజలు ఇష్టంగా స్వీకరిస్తున్నారు. నీటి దినంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. ప్రతి దేవుని బిడ్డలారా చూడండి, దేవుని యొక్క వాక్యము రెండెంచులు గల ఖడ్గమై ఉంటుంది. వాక్యము ధైర్యంగా ప్రభు, వాక్యము గట్టిగా గంభీరంగా ప్రభు తన వాక్శక్తి ద్వారా మాట్లాడుతున్నప్పుడు అది ఎలాంటి ప్రాణాత్మ మూలుగుల్లోనైనా దూరి వాటిని పగలగొట్టే శక్తి వాక్యానికి ఉంది. హల్లెలూయ. కాబట్టి వాక్యము మన ఇష్టానుసారంగా చెప్పుకోవడానికి వీల్లేదు. ప్రే దేవుని బిడ్డలారా, అది నోటితో మాయా మాటలతో ఇదిగోనికి ఇది కలుగుతుంది, ఇదిగోనికి జరుగుతుంది అని ఇలాంటిగా ప్రకటనలు, వ్యర్థమైన వాటిని, అనవసరమైనటువంటి వాటిని మీకు చెప్పి మిమ్మల్ని ప్రలోభపరచుకొని మీ దగ్గర డబ్బులంతా కాజేసి లోకంలో చాలా మంది ఇలాంటి అబద్ధ బోధకులు, ప్రవక్తులు లోకంలో చాలా మంది ఉన్నారు. అందరూ నేను అంటలేదు, దేవుని చేత అభిషేకించబడిన వారు చాలా మంది ఉన్నారు.
కానీ వారిని ఆసరాగా తీసుకొని ఈ మధ్యలో కొంతమంది వ్యక్తులు దేవుని యొక్క సన్నిధిని అనుభవించకుండా వారి నోటికి వచ్చింది మాట్లాడుతూ వారి ఇష్టానుసారంగా ప్రకటిస్తూ అలాగూ ప్రజలను మోసం చేస్తున్నారు. అలాంటి వారితో ప్రభు మాట్లాడుతున్నాడు, నేను వారిని పంపలేదు, వారిని మాట చెప్పమని కూడా నేను వారికి చెప్పలేదు అని అంటూ ఏమంటున్నాడు చూద్దామా. కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను శాపమైనను ఈ దేశములోనికి రాదని చెప్పుచు, అబద్ధ ప్రవచనములు ప్రకటించు, ప్రవక్తలను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ ప్రవక్తలు ఖడ్గము వలనను క్షామము వలనను లయమగుదురు, వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురు, ఆ జనులు క్షామమునకును ఖడ్గమునకును పాలై యెరూషలేము వీధులలో పడవేయబడదురు, నేను వారి చెడుతనమును వారి మీదికి రప్పించదను. వారినైనను చూడండి, ఈ చాలా ఘోరమైన పరిస్థితి అంతా కూడా వీళ్ళది ఇంటికడు మీరు చదువుకోండి. దేవుడు సెలవివ్వకుండా ఒక మాట కూడా మనం నోటితో మాట్లాడకూడదు. దేవుని బిడ్డలారా, ఇదిగో నీకు అది జరగబోతుంది, ఇది ఇది జరగబోతుంది, ఇది లోకంలోకి రాబోతుంది, ఇదిగో దేశంలో ఇది జరగబోతుందని దేవుడు చెప్తే తప్పకుండా చెప్పాలి. కానీ చెప్పకుండా మన సొంత మాటలతో సొంత జ్ఞానంతో ఏ మాటను మనం ప్రకటించినా కూడా దేవుని యొక్క భయంకరమైన శిక్ష మన మీదకి వస్తుందని ఈ సాయంకాలం మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ప్రేమతో ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఈ యొక్క బబులు యోధా పట్టణం కూడా దేవుని బిడ్డలైనటువంటి జనాంగము కూడా ఇలాంటి ప్రవక్తలు ఆ దేశంలో ఉన్నారు. ఈ ప్రజలకు కూడా అలాంటి ప్రవక్తలకు చెప్పే మాటలకు చాలా ఇష్టపడుతున్నారండి, చాలా ఇష్టపడుతున్నారు, చాలా ఇష్టపడుతున్నారు. చూడండి, మనం చూస్తున్నటువంటి యూట్యూబ్లో నీ ఆర్థిక సమస్యలు తీరిపోవాలంటే అనే దానికి టైటిల్ ఇచ్చేవరకు మనం ఎన్ని వ్యూస్ ఉంటాయండి దానికి, దాన్ని వదిలిపెట్టేసి నీ పాపము నిన్ను పట్టుకుంటే అనే టైటిల్ ఇచ్చామనుకోండి, దాన్ని ఎవరైనా చూడటానికి ఇష్టపడతారా? ఎవరు చూడరు. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది ఈ లోక ఆశీర్వాదాలే, ఈ లోకం డబ్బు, ఈ లోక ధనం, ఈ లోక ఇలాంటి చెప్పే వాటిలన్నింటిని కూడా వాళ్ళు చాలా ఇష్టపడతారు. మీ జీవితాన్ని కట్టుకోండి, ప్రవర్తన సరిగా మార్చుకోండి, అబద్ధాన్ని ప్రేమించొద్దు, అసత్యంగా బ్రతకొద్దు, దేవుని మార్గంలో ఉండండి, దేవుని భయం చేత బ్రతకండి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు వాగ్దానములకు మనం చేరాలంటే ఈ లోకంలో కష్టాలు మనం అనుభవించాలి, శ్రమలు నిందలు అవమానాలు మనకు వస్తాయి, వాటిలోంచి దేవుడు మనం తప్పిస్తాడు, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని ఇలాంటి వాక్యాలను ఇలాంటి మాటలను ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఇవి చాలా మంది ఇష్టపడలేరు, ఇవి చాలా మంది రిసీవ్ చేసుకోలేరు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మీరు దేవుడు యిర్మీయాతో మాట అన్నాడు, వారు వినను వినకపోయినను నేను నీ నోట ఉంచినటువంటి మాటలు నీవు ప్రకటించు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ నీ వాక్యాన్ని నీ హృదయంలోకి తీసుకో, నీ జీవితంలోకి తీసుకో, నీ బ్రతుకులోకి తీసుకో, తప్పకుండా నీ జీవితాన్ని కూడా ప్రభు మారుస్తాడు. అట్టి కృపై సాయంకాలం మన జీవితాలకు మన కుటుంబాలకు దేవుడు దయచేసి నడిపించునుగాక. ఆమేన్. అందరు కూడా తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు సాయంకాలం స్తోత్రం హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలమును విన్నటువంటి మాటను బట్టి ప్రతి ఒక్కరూ కూడా నిండు హృదయముతో యేసయ్యా కలుమూసుకున్నాం. స్తోత్రం హల్లెలూయా. యోధా పట్టణము ఎలాంటి భయంకరమైన పట్టణం అంటే దేవుని మాటకు లోబడలేని పట్టణము, దేవుని యొక్క శిక్షకు లోబడలేదు, అది దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, దేవుని దగ్గరకు రాలే పట్టణం అది. ఈ నాలుగు విషయాల్లో తప్పిపోయారు. మీ దేవుని బట్టి నీ కుటుంబంలో కూడా ఒకవేళ దేవుని మాట వింటున్నావా, ఒకవేళ వినకుండా ఉంటున్నావా? దేవుని యొక్క శిక్ష అంటే కొన్నిసార్లు రోగాల ద్వారా, బలహీనతల ద్వారా, సమస్యల ద్వారా మన కుటుంబాలకు దేవుని అనుమతింపజేసినప్పుడు ఆ శిక్షకు మనం లోబడి ప్రభు తప్పైందయ్యా క్షమించయ్యా అంటే తప్పకుండా మళ్ళా కృప చూపించే దేవుడు ఆయన, మళ్ళా మన మీద కనికరపడే దేవుడు ఆయన. శిక్షకు లోబడుతున్నావా? ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు హఠాత్తు అయినటువంటి ప్రమాదానికి గురవుతాడని దేవుని వాక్యం సర్విస్తున్నప్పుడు దేవుని బిడ్డ, కాబట్టి అట్టి స్థితి మనకు రాకుండా ఈ సాయంకాలం అడుగుదాం ప్రభు. నేసయ్యా నేను నీ దగ్గరే ఉంటానయ్యా, నీ సన్నిధి నాకు కావాలి ప్రభా, నీ మాటకు నేను లోబడతానయ్యా అయ్యా, నీ అందరి విశ్వాసం ఉంచుతాను ప్రభా, నీ శిక్షకు నేను లోబడుతున్నానయ్యా అని ప్రతి ఒక్కరూ కూడా ఈ నాలుగు విషయాల్లో మనం ప్రభు కృపను అడిగితే తప్పకుండా ఆయన మన చెంత ఉండి మనం నడిపిస్తాడు. హల్లెలూయా. స్తోత్రం. అందుకు రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చేద్దామా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన.
పరిశుద్ధుల జీవముల తండ్రి జీవాధిపతి నీ ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా. ఈ సాయంకాల సమయంలో ప్రభా చెప్పని గ్రంథ పాఠాల్లో నుంచి మాకు నైనా మూడవ అధ్యాయంలో వచ్చి ప్రభా అయ్యా మొదటి నాలుగు వచనాల నుంచి మాతో మీరు మాట్లాడారు ప్రభా, నీకు స్తోత్రాలు అయ్యా. నీ జల్లు నీ పేరు పెట్టుకున్నటువంటి ప్రభా నీ ప్రజలైన వారినైనా నీ మాటకు లోబడకుండా అయ్యా ప్రభా అయ్యా నీ యొక్క శిక్షకు లోబడకుండా ప్రభా అయ్యా నీ నీ యొక్క గద్దెంపుకు లోబడకుండా ప్రభా నీ అందరి విశ్వాసం ఉంచకుండా అయ్యా నీ దగ్గరకు రాకుండానైనా నిన్నే ప్రభా మోసం చేశారు ప్రభానికి స్తోత్రాలు. అలాంటి పట్టణంతో మీరు మాట్లాడుతున్నారు, అలాంటి పట్టణమా నీకు శ్రమ అంటున్నావు కదా ప్రభా. ఒకవేళ మా బిడ్డల కుటుంబాల్లో కూడా ఎలాంటి ప్రభా పరిస్థితులు ఏమైనా ఉంటే యేసు రక్తముల వాటన్నిటిని కూడా లయపరుస్తున్నాము నాయన, నీకు స్తోత్రాలు. నీ కృపలో మేము ముందుగాక నాయన, నీ దయలో మేము కమ్మబడుదుము కాక ప్రభానికి స్తోత్రాలు. అయ్యా నీ కృపాక్షేమము మమ్మల్ని వెంటాడును కాక ప్రభానికి స్తోత్రాలు. అయ్యా నీవు నాయన మమ్మల్ని దర్శిస్తున్నప్పుడు ఆ దర్శన భాగ్యం మేము ఎరిగినైనా నీ సన్నిధిలో కనిపెట్టే యోగ్యతను ప్రభాయక ప్రభానైనా ప్రార్థనా జీవితాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం, నీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే లైవ్ లో ప్రభబడలు ఈ సాయంకాలం ప్రభా నీ సన్నిధిలో అయ్యా నీకు ఆనందము సంతోషం అనుభవిస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని యేసు క్రీస్తు రక్తమని కంచన వేస్తున్నాం నాయన. అయ్యా యొక్క పట్టణంలో ప్రభానైనా అయ్యా మా ప్రాంతాల్లో మా దేశాల్లో పనిచేస్తున్నటువంటి తెగులను నిశ్చితమైతే ఇది లయమైపోవను కాక ప్రభానికి స్తోత్రాలు. అయ్యా యొక్కనైనా చివరి దినాల్లో మేము ఉంటుండగా అంత్యకాలంలో మేము ఉంటుండగా మరలా మేమునైనా మీ పని చేయడానికి నైనా కావలసినటువంటి అయ్యా ప్రభు ఆరోగ్యము శక్తి బలము అభిషేకము మీ ఆత్మ సంచారం మాకు తోడుగా వచ్చునుగా అని ప్రకటిస్తున్నాం. యేసు నామములు మా గుణారములు దేవుని మహిమ తేజస్సు నింపబడునుగాక ప్రభువానికి స్తోత్రాలు. అయ్యా ఏ కుటుంబంలో ఏ సమస్యలు ఏ జ్వరాలు ఏ బలహీనతలు ఏ తెగులు అయ్యా ప్రభు ఏ నాశనము కలగలేదని యేసు క్రీస్తు రక్తములు ఈ సాయంకాలమే ప్రకటిస్తున్నా ప్రభువానికి స్తోత్రాలు. నీ కంచెను మాకు తోడుగా ఉంచిన ఆయన నీవే ప్రభువైనా ప్రతి కుటుంబాన్ని బలపరిచి మా దేశంలో ప్రభు బలహీనతతో ఏ తెగులు చెందనమంది అయితే ప్రభా అయ్యా బాధపడుతున్నారు అలాంటి బిడ్డలందరికీ కూడా అయ్యా నీవు స్వస్థపరిచి మంచి ఆరోగ్యాలు దయచేసి అంతవరకు నమ్మకమైన బిడ్డలుగా అయ్యా నీ యొక్క సాక్షి సమూహముగా మేమందరం నీ సన్నిధిలో కొనియాడబడే కృపను మాకు దయచేయమని యేసు క్రీస్తు శక్తిగల నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క నిండిన సహవాసము సమాధానం మనకును మన కుటుంబాలకు మన దేశానికి ఈ తెగుల చేత రోగాల చేత జ్వరాల చేత బాధపడుతున్న ప్రతి బిడకు దేవుని సమాధానము దక్షిణ హస్త బలము తోడుగా ఉండి నడిపించునుగాక. అందరికి వందనాలండి. మళ్ళా రేపు సాయంకాలం ఇదే సమయాన్ని కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప కణికరము ఆయన క్షేమము మన కుటుంబాలకు మన బిడ్డలకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.